కళాకారులకు నిలవైనటువంటి ఈ తెనాల్లో ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి కళా ప్రదర్శనలు చేస్తారు. అందులో ఇక్కడ సూర్య శిల్పశాలలో మరి రకరకాల శిల్పాలను తయారు చేయటమే కాకుండా ఈ మధ్య కాలంలో ప్రత్యేకంగా ఐరన్ స్క్రాప్ తోటి పనికి రానటువంటి ఐరన్ స్క్రాప్, ఎందుకైతే పనికి రాకుండా ఆటోమొబైల్లో తీసేసినటువంటి స్క్రాప్ తో తయారు చేసినటువంటి విగ్రహాలని ఈ మధ్య కాలంలో సూర్య శిల్పశాల ప్రత్యేకంగా తయారు చేస్తూ ఉన్నారు. గతంలో ఏముండేటంటే ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం, రాజశేఖర రెడ్డి విగ్రహం, లేకపోతే దేవతా విగ్రహాలు, ఇలాంటివి రకరకాలైనటువంటి మెటీరియల్స్తో తయారు చేయడం వీళ్ళకి ఆనవాయితీ. అయితే ఇప్పుడు అధునాతన పద్ధతుల్లో వస్తున్నటువంటి ఇప్పుడు డ్రాయింగ్ అయితే ఎలా అయితే ముందు ముందుకి తీసుకెళ్తున్నారో అదేవిధంగా వీళ్ళ శిల్పాలను కూడా ఆ విధంగా ఈ మెటీరియల్తో తయారు చేసి ఈ కొత్త ఆర్ట్ను దాన్ని వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున ఈ తెనాల్లో ఈ సూర్య శిల్పశాలలో మరి ఒక పక్కన డోలుస్ ఉన్నాయి, మరో పక్కన తబలా, మరో పక్కన స్కూటర్లు, ఇంకో పక్కన చూసేటట్టయితే ఎడ్లబండి. వీటన్నిటికంటే మించి రేపు మరి మనకి క్రిస్మస్ పండుగ ఉంది. ఆ సందర్భంగా మరి యేసు ప్రభు యొక్క విగ్రహాన్ని కూడా ఈ ఐరన్ స్క్రాప్తో తయారు చేయడం గొప్ప విశేషం. మామూలుగా మెటీరియల్స్తో తయారు చేయడం వేరే, అయితే పనికిరానటువంటి వేస్ట్ మెటీరియల్తో ఒక దేవతా విగ్రహాన్ని తయారు చేయడం అంటే మరి గొప్ప విశేషం. ఇట్లాంటి అన్నిటిని తయారు చేసినటువంటి మరి కాటూరి వెంకటేశ్వర గారు, ఆయన కుమారుడు కాటూరి రవిచంద్ర, వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు. అసలు ఏంటి వీళ్ళ ఎయిమ్, వాళ్ళ మాటల్లోనే? ఐరన్ స్క్రాప్ విగ్రహాలు తయారు చేయడంలో ఇప్పటికే మేము ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాం. ఆ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి ముందు మేము ఈ స్క్రాప్ విగ్రహాలు తయారు చేయటం ప్రారంభించి వీటిని మరి ప్రపంచానికి మేము ఇలాంటి విగ్రహాలు తయారు చేయగలిగే వాళ్ళు తెనాల్లో ఉన్నారని తెలియపరచడం కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలు వచ్చి మరి పెద్ద పెద్ద నగరాలు అంటే హైదరాబాదు, బెంగళూరు, అహ్మదాబాద్ లాంటి సిటీల్లో వీటిని ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అంటే ఇలాంటి టన్నులు కొద్ది బరువు ఉంటాయి ఈ ఐరన్ స్క్రాప్తో చేసిన విగ్రహాలు, ఒక్కోటి 2 టన్నులు 3 టన్నులు అలాంటి బరువు ఉంటాయి. ఇలాంటి విగ్రహాలను మరి ఇతర రాష్ట్రాలకు తరలించాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని. అవన్నీ భరించి మేము ఎన్నో ప్రదర్శనలను ఏర్పాటు చేశాం. మరి మా శ్రమకి గుర్తింపుగా మేము చేసిన ఈ విగ్రహాలకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. మరి ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా మా వర్కుల గురించి మరి ప్రదర్శన మీ వర్కులు మా దేశంలో ప్రదర్శించమని ఆర్ట్ నిర్వాహకులు కూడా కోరటం, మరి వాళ్ళతో మేము టైఅప్ అయి మరి సింగపూర్, మలేషియా, హాంకాంగ్ లాంటి దేశాల్లో కూడా మరి మా ప్రదర్శనలు ఏర్పాటు చేశాం. ఇప్పటికే మేము ప్రపంచంలో ఫలానా గుంటూరు జిల్లా తెనాలిలో ఐరన్ స్క్రాప్తో చేసే విగ్రహాలు తయారు చేసే వాళ్ళు ఉన్నారని మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఇతర దేశాల నుంచి కూడా తెనాలి తరలిచ్చే పరిస్థితిని మేము కల్పించాం. మేము ఈ తర్వాత ఇప్పుడు వీటిని తయారు చేయడమే కాకుండా వరల్డ్ రికార్డు సాధించాలనే ఆలోచనలో ఉన్నాం. మరి వరల్డ్ రికార్డు అంటే సాదాసేద వరల్డ్ రికార్డులు కాకుండా మరి గుర్తింపు పొందిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, లిమ్కా బుక్ వరల్డ్ రికార్డు, అట్లాగే నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, ఇట్లాంటి మంచి మంచి గుర్తింపు పొందిన సంస్థల రికార్డులు సాధించాలనే ఉద్దేశంతో ఎంతో పెద్ద పెద్ద అంటే ఇటీవల 11.5 అడుగుల వీణ తయారు చేసి, అలాగే 15 అడుగుల గిటారు, ఇలాంటి విగ్రహాలు తయారు చేసి వరల్డ్ రికార్డు పంపుతున్నాం. మరి వాళ్ళు కూడా వాటిని రిసీవ్ చేసుకొని మీకు త్వరలో వీటికి వరల్డ్ రికార్డు విషయం అనేది పరిశీలిస్తున్నాం. మరి ఏ సంగతి మేము త్వరలో తెలియపరుస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ భారీ మరి సన్నాయి, డోలు, తబలా ఇలాంటి మరి సన్నాయి, డోలు, తబలా 7 అడుగుల విగ్రహాలు చూపించాం. అలాగే 15 అడుగుల సన్నాయిని కూడా తయారు చేశాం. వీటిని కూడా వరల్డ్ రికార్డుకు పంపుతున్నాం. మరి అలాగే ఈ క్రిస్మస్ సందర్భంగా దాదాపు 15 అడుగుల జీసస్ విగ్రహాన్ని ఐరన్ స్క్రాప్తో తయారు చేశాం. మేము ఉట్టి ఐరన్ స్క్రాప్కే పరిమితమవ్వకుండా నట్లు, బోల్ట్లు, వాషర్లు, ఐరన్ తీగలతో, అంటే మేము చేయలేని పని ఉంది, వీళ్ళు ఈ వర్క్ చేయలేదని లేకుండా అన్ని రకాల మెటీరియల్తో విగ్రహాలు తయారు చేయడం ప్రారంభించాం. ఇప్పుడు ఈరోజునే మరి ఒక స్కూటర్ని, స్కూటీని కూడా వాషర్లతో తయారు చేసి కూడా ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశాం. అట్లాగే తీగలతో కూడా ఎద్దుల బండి తయారు చేస్తే దాన్ని బెంగళూరు నగరపాలక సంస్థ వాళ్ళు ఒక సెంటర్లో ప్రతిష్ఠిస్తున్నారు. అలాగే ఐరన్ బాల్స్తో ఒక గాంధీ విగ్రహం తయారు చేస్తే మెట్రో వాళ్ళు బెంగళూరు సిటీలో వాళ్ళ మెట్రో స్టేషన్లో దాన్ని ప్రతిష్ఠించారు.
దృష్టిని మేము ఈ ఐరన్ స్క్రాప్ దాకా ఆకర్షించున్నాం. అయితే మాకు ఇంకా ప్రోత్సాహం ప్రభుత్వంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించి కనుక ప్రోత్సాహం లభిస్తే, మాకు అవసరమైన ప్లేస్ని మాకు అవసరమైన లోన్ ఫెసిలిటీస్ని కనుక కల్పిస్తే ఈ తెనాలకి ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు అతి త్వరలో తీసుకురావడానికి ఏమాత్రం సందేహం లేదు. మరి నేనే ఎంతో కష్టపడి మరి ఈ సంస్థని స్థాయికి తీసుకొచ్చాను. ఇప్పటికే నేను ఒక్కనే ఈ సంస్థను స్థాపిస్తే 50 మంది వర్కర్స్ అనుక్షణం మా సంస్థలో పనిచేయడానికి పనిచేసే వర్కర్స్కు 50 మంది జీవనోపాధి కల్పిస్తున్నాం. ఇట్లా మేము మా సొంత వర్కులు కాకుండా, అంటే ఇంతకుముందు మేము బ్రాంజు ఫైబరు పంచుల విగ్రహాలు తయారు చేసేవాళ్ళం. అలాగే మా అబ్బాయి ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసి వచ్చిన తర్వాత ఈ ఐరన్ స్క్రాప్తో తయారు చేసి ఇప్పటికే ఒక ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందాం. మాకంటూ మా సంస్థ కంటే ఒక గుర్తింపు సాధించాం. ఇంకా ఇంకా ఎన్నో సాధించి ఈ తెనాలకి మంచి ఖ్యాతిని తీసుకురావాలి. ఈ తెనాలని కళల కారణించి తెనాల్లో ఇలాంటి గొప్ప కళాకారులు ఉన్నారు అని అనిపించడం కోసం మేము నిరంతరం పనిచేస్తూనే ఉంటాను. ఒకటి కాదు, ఒక టైపు కాకుండా రకరకాల టైపులో విగ్రహాలు తయారు చేస్తూ ఈ ప్రపంచం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం మేము చేస్తున్నాం. మా ప్రయత్నం ఇప్పటివరకు సక్సెస్గానే ఉంది. ఇంకా ఎన్నో సక్సెస్ సాధించి మరి ఈ తెనాల ప్రాంత ఖ్యాతిని నిలబెడతామని ఆశిస్తున్నాం. చూశారు కదా, ప్రపంచవ్యాప్తంగా తెనాలి పేరును ఇన్నుముడింపజేసేలాగా తాను కృషి చేస్తానంటున్నారు. అయితే మోడర్న్ ఆర్ట్స్, ఈ మధ్యకాలంలో మోడర్న్ ఆర్ట్స్కి బాగా వాల్యూ పెరిగింది. జనరల్గా అయితే శిల్పాలు చేయటం అందరూ చేస్తూ ఉన్నారు, కానీ మోడర్న్ ఆర్ట్స్ ఎందుకంటే ఈ మరి ఈ శిల్పాల్లో ఈ చదవటం కేవలం డిగ్రీలు చేయటమే కాదు, ఈ ఆర్ట్స్లో కూడా మరి ఎంఎఫ్ఐ చేసినటువంటి రవిచంద్ర కాటూరు వెంకటేశ్వర గారు అబ్బాయి, ఈయన మరి ప్రోత్సహించేటట్టయితే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు తను సిద్ధంగా ఉన్నానని, అయితే ప్రభుత్వ సహకారం కూడా కావాలని, ప్రభుత్వం కనుక సహకరించేటట్టు తను ఎంతవరకైనా కానీ ఈ ఆర్ట్లో ముందుకెళ్తానని చెప్తున్నాడు. మరి ఆయన అభిప్రాయం ఎలా ఉందో తెలుసు. మా ఫాదరు సూర్య శిల్పశాల అనే సంస్థను స్థాపించి స్టేషనరీ వర్క్స్ అంటే పోర్ట్రేట్ వర్క్స్ చేస్తూ ఉన్నారు. నా ఎంఎఫ్ఏ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో, అప్పటికే నేషనల్ లెవెల్లో ఉన్న మా సంస్థ యొక్క రెప్యుటేషన్ని ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్లాలి అన్న ఉద్దేశంతో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ క్రియేటివ్ వర్క్స్ చేయాలన్న ఉద్దేశంతో ఐరన్ స్క్రాప్ మీదతో వర్క్స్ చేయడం స్టార్ట్ చేశాము. గత 9 సంవత్సరాలుగా ఈ ఐరన్ స్క్రాప్తో విగ్రహాలు తయారు చేస్తున్నాము. సిరీస్ ఆఫ్ వర్క్స్ అంటే హ్యూమన్ ఫార్మ్స్, యానిమల్ ఫార్మ్స్ అటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్స్ చేసి నేషనల్ వైడ్గా ఢిల్లీ, బాంబే, కలకత్తా వంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ఎగ్జిబిట్ చేశాము. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో మా వర్క్స్ ఎగ్జిబిట్ చేసి ఇంటర్నేషనల్ స్థాయిలో తెనాలి యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా నిలబెడుతున్నాము. సో ఇదే ప్రాసెస్లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే 19 అడుగుల వీణ, 17 అడుగుల గిటారు వంటి భారీ సైజు విగ్రహాలను కూడా ఈ మధ్యకాలంలో తయారు చేస్తున్నాము. ఇదే ప్రాసెస్లో 6 అడుగుల భారీ సైజు డోలు, సన్నాయి, 16 అడుగుల సన్నాయి, తబలా వంటి విగ్రహాలు తయారు చేస్తూ ఉన్నాము. అలాగే ఐరన్ తీగతో క్రియేటివ్గా, ఎందుకంటే ఇటువంటి థాట్ ఎవరికి రాదు, ఇంత మ్యాన్ పవర్తో ఈ విగ్రహాలు ఎవరు తయారు చేయలేరు అన్న కాన్సెప్ట్ని తీసుకొని భారీగా ఎక్స్ప్లోర్ చేస్తూ విగ్రహాన్ని తయారు చేస్తూ ఉన్నాము. అలాగే ఐరన్ వాషర్లతో వెహికల్స్ తయారు చేశాము. అలాగే ఇప్పుడు హ్యూమన్ ఫార్మ్స్, యానిమల్ ఫార్మ్స్ కాకుండా దేవతా విగ్రహాలను కూడా తయారు చేసే విధంగా ఈ సంవత్సరం ఈ క్రిస్మస్ సందర్భంగా జీసస్ విగ్రహాన్ని ఐరన్ స్కార్ప్తో తయారు చేస్తున్నాము. వీటిని వరల్డ్ వైడ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వంటి వాటికి అప్లై చేస్తున్నాము. ఇంకా భారీ స్థాయిలో విగ్రహాలు తయారు చేసి వరల్డ్ రికార్డ్ని సాధించే దిశగా మా వర్క్స్ చేస్తున్నాము. అలాగే ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంకా వర్క్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయం కూడా ఉంటే భారీగా ఎక్స్ప్లోర్ చేసి మన ప్రాంత మన రాష్ట్ర యొక్క ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తాం. మరి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కావాలంటే మరి ఎలాంటి మోడర్న్ ఆర్ట్స్ చేయాలి? మనం ఒకసారి కనుక చూసేటట్టు చూడండి, ఇది కేవలం వీల్స్, ఐరన్ వీల్స్ ఇవి. ఈ ఐరన్ వీల్స్ తీసేసినవి నట్లు, బోల్ట్లు ఇట్లాంటి వాటితోనే ఈ జీసస్ విగ్రహాన్ని తయారు చేశారు. కేవలం పారేసేటువంటి వస్తువులను తీసుకొని ఒక జీసస్ని తయారు చేశారంటే ఈ యొక్క ఆర్ట్ యొక్క వాల్యూ ఏంటో మనం తెలుసుకుంది. అదేవిధంగా ఆ పక్కకు వచ్చేస్తే కేవలం నట్లే చూడండి, ఈ ఫేస్ కనిపిస్తుంది, ఈ ఫేస్లో నట్టులు మాత్రమే ఇవి.
మరొక వస్తువు లేదు, కేవలం నటమైన విషయం కాదు. మరి ఆ ప్రక్కనే తబలాలు, దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక పక్క వాషర్లు, చైన్లు, అట్లాగే గేర్ వీల్స్, ఇవి వీటితో తయారు చేసినటువంటి తబల. వీటి బరువు, వీటి పొడవు, వెడల్పు, అలాగే సనాయి డోలు ఒక మరి ఎంత ఆశ్చర్యకరమైనటువంటిదో చూడండి. ఇంత పెద్ద సనాయి డోలు తయారు చేయాలంటే సామాన్యమైన విషయం కాదు. దీనికి తయారు చేయాలి, ఈ విధంగా తయారు చేయాలి అనే థాట్ రావటం గొప్ప. మరి మధ్యలో చూడండి గేర్ వీల్స్, అలాగే ఐరన్ బాల్తో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఒక పక్కన చూస్తుంటే చైన్స్, వాషర్స్, పెద్ద సన్నాయి. ఈ విధంగా చూసుకుంటే ఈ పక్కన చూడండి స్కూటర్, ఒక పక్కన స్కూటర్. ఈ స్కూటర్కి ఆఖరికి నికిల్ కోటింగ్, స్టీల్ కూడా వేశారు. చూస్తూ ఉంటే ఇలాంటి స్కూటర్ని తయారు చేయడం, వాషర్తో తయారు చేసి నిలబెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. దీనికి ఎంత వర్క్ కావాలో మనం కనుక దీన్ని తయారు చేసేటప్పుడు చూసేటట్టయితే ఒక్కొక్క వాషర్ని అంటిస్తూ, వాషర్ పక్కన వాషర్ని అంటిస్తూ దాని యొక్క షేప్ తీయటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ షేప్ తీసి ఒక స్కూటర్ని తయారు చేయడం, అదేవిధంగా మన ఎడ్ల బండి చూడండి, ఎడ్ల బండి కనుక చూసేటట్టయితే ఎన్ని రకాల తీసేసినవి. ఓ పక్క నట్టు, ఓ పక్క తీగలు, ఓ పక్కన దీనిలో ఒక వస్తువు అని చెప్పడానికి వీల్లేదు. మోటార్లో కానీ, మోటార్ సైకిల్లో కానీ, కారుల్లో కానీ, లారీల్లో కానీ, వాటిల్లో వచ్చినటువంటి చుక్కు జుమారాన్ని తీసి బయట పారేస్తే చూడండి స్ప్రింగులు కూడా, ఆఖరికి ఆఖరికి మెళ్ళలో కట్టిన గంటలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి తీసి పారేసినాయి. ఆఖరికి రెంచులు కూడా, తీసేసిన రెంచులను కూడా వీళ్ళు ఈ ఎద్దుకి దాని బాడీలో ఇన్ని పార్ట్స్ ఎలా సమకూర్ణయో ఒకసారి కనుక మనం చూస్తే ఎంత ఆశ్చర్యకరంగా కలిగిస్తుంటే. ఇట్లాంటి ఆర్ట్ను తయారు చేసినటువంటి ఈ కాటూరి శిల్పశాల మరి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందంటే సామాన్యమైన విషయం కాదు. నట్టమటి నట్టు, బోల్టమటి బోల్ట్ పెట్టడం కాదు, దాని యొక్క షేపు ఒక బండిలాగా తయారు చేయటం, ఒక ఎద్దులాగా తయారు చేయటం, అలాగే ఈ ప్రక్కనే ఒక చెట్టు చూడండి, ఈ చెట్టు ఎలా ఉందో, చెట్టు మీద ఒక నెమలి వాలింది, ఆ చెట్టు మీద నుంచి మరి ప్రక్క నుంచే ఒక ద్రాక్షకాయల చెట్టు తీగ అల్లుకుంది. ఆ తీగ అల్లుకుంటే తీగకి పైన సీతాకొక చిలక వాలింది, ఆ ద్రాక్షకాయలు. ఇలా ఎంత గొప్పగా ఈ ఆర్ట్, ఏదో పెన్సిల్తో ఒక బొమ్మ గీయచ్చు కానీ ఈ పనికిరాని వస్తువులన్నిటిని తీసుకొని ఆ వస్తువుల్ని ఒక చెట్టులాగా మలచడం, ఒక నమల్లాగా, ఒక సీతాకొక చెట్టులాగా, ఒక ద్రాక్ష చెట్టులాగా ఇలా అమర్చడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇంత గొప్ప ఆర్టిస్టులు మన తెనాల్లో ఉన్నారు అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కళలకు కానాచి తెనాలి, అలాంటి కళాకారులు ఉండబట్టే ఈ తెనాలికి ఆ పేరు వచ్చింది. మరి శిల్ప కళని పోషిస్తున్నటువంటి వీళ్ళకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందిస్తే ఇంకా ముందు ఇంకా ఎన్నో విధాలుగా ఈ ప్రాంతానికి పేరు రావటమే కాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా వీళ్ళకి వీళ్ళ కృషిని అభినందిస్తూ వీళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు కూడా కృషి చేస్తే ఎంతో బాగుంటుందని, అదేవిధంగా జాతీయ స్థాయి అవార్డ్స్ రావడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళకి సహాయ సహకారాలు అంటే మరి వాళ్ళు డెవలప్ అవడానికి ఆ ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకోవడానికి కానీ అలాగే వాళ్ళకి లోన్లు లాంటి సౌకర్యాలు కానీ కల్పించి వీళ్ళని ముందుకు తీసుకెళ్లాలని, ఎలా తీసుకెళ్తారని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తారని కోరుకుంటూ మరి ఈ విధమైనటువంటి ఆశీస్సులు వాళ్ళందరూ వీళ్ళకు ఉంటాయని భావిస్తూ కెమెరామన్ శ్రీకాంత్, రఘురామయ్య.